ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ ఒకటిని మేధావులు విద్యార్థులు ఉద్యోగులు ప్రొఫెసర్లు లాయర్లు సమర్థిస్తున్నారు ప్రజల హక్కుల్ని కాపాడడం కోసమే జీవోను ప్రభుత్వం తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు అనవసరంగా రాధాంతం చేస్తున్నాయని అన్నారు ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ వన్ తీసుకొచ్చింది ప్రభుత్వ అనుమతి లేకుండా రోడ్ షో ర్యాలీలు నిర్వహించరాదని జీవోలో పేర్కొంది ప్రభుత్వ అనుమతితో బహిరంగ ప్రదేశాల్లో సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడానికి కారణం ఇటీవల చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో పదకొండు మంది ముర్చువాత పడడమే ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై ప్రతిపక్ష పార్టీలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నాయో సమాధానం చెప్పాలని ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలువురు మేధావులు డిమాండ్ చేశారు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ వన్ తీసుకొస్తే ప్రతిపక్షాలకు వచ్చిన ఇబ్బంది ఏంటని మండిపడ్డారు జీవో నెంబర్ వన్ ను రాజకీయ కోణంలో ప్రతిపక్ష పార్టీలు చూడవద్దని విజ్ఞప్తి చేశారు జీవో నెంబర్ వన్ ని రిలీజ్ చేయడంలో చాలా అభ్యంతరాలు తెలియజేసినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో అదంతా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఎన్నో సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద స్పందించి వాటికి న్యాయం చేయాల్సినటువంటి ప్రభుత్వాలు చేసినప్పుడు భవిష్యత్తులో ఇటువంటి జరగకూడదని నిర్ణయం తీసుకుంటాయి సో అటువంటి పరిస్థితులు ఈ జీవోను రిన్యూ చేయడం జరిగింది ప్రభుత్వము ఎవరి స్వేచ్ఛను హరించేదిగా ఈ జీవో అనుకోవడం తీసుకురావడం కాదు డెమోక్రటిక్ వాల్యూస్ని కానీ డెమోక్రటిక్ రైట్స్ని కానీ ఇది అపహరించే జీవో కాదు ప్రజల శ్రేయస్సు కోసం ఇది ఉపయోగిస్తుంది తప్ప ఇది ఎవరిని ఏ కొద్ది ఉద్దేశించి ఇది చేసింది కాదు నాగార్జున యూనివర్సిటీలో మేధావుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జీవో నెంబర్ వన్ పై అవగాహన సదస్సు జరిగింది ఏపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాపాడేందుకు జీవో నెంబర్ వన్ తీసుకొచ్చిందని అభిప్రాయపడ్డారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సభలు సమావేశాలు నిర్వహించేందుకే ఈ జీవోను ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తున్నప్పుడు ఎందుకు కొన్ని రాజకీయ పార్టీలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని ప్రశ్నించారు ఆ జీవో వన్ అనేది ఒక మామూలు కామన్ మ్యాన్కి ఎంతో ఉపయోగకరం ఎందుకంటే మనలోనే చాలా పార్శ్వాలు ఉన్నాయి ఒక తండ్రి ఉన్నాడు ఒక కొడుకున్నాడు ఒక భర్త ఉన్నాడు ఒక భార్య ఉంది అట్లా అన్ని పార్శ్వాలు ఉన్నాయి సో ఏ విధంగా ఇబ్బంది కలిగినా ఇబ్బందే కదా సో అలాంటి ఇబ్బంది ఏది కలగకుండా ఆ జీవో ఒక చిన్న మార్పునిస్తూ ఉంది ఈ జీవోలో ఎక్కడ కూడా భావస్వేచ్ఛ కానివ్వండి భావ ప్రకట కా ప్రకటనకు కానివ్వండి ఎక్కడ అవరోధం లేదు కేవలం ప్రజల యొక్క సౌకర్యం కోసం ఇరుకైన రోడ్ల మీద ఇరుకైన సందుల్లో సభలు సమావేశాలు నిర్వహించవద్దు ఒకవేళ అలా నిర్వహించాల్సిన అవసరమే వస్తే ముందస్తుగా అనుమతి తీసుకోండి పోలీసుల దగ్గర పోలీసులు సరైన భద్రత కల్పిస్తారని మాత్రమే పేర్కొనడం జరిగింది జీవో నెంబర్ వన్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపును కూడా మేధావులు విద్యావేత్తలు తప్పుబట్టారు ప్రతిపక్ష పార్టీలన్నీ రాజకీయాలను పక్కనబెట్టి ప్రజల ప్రాణాల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు